मन की భగవంతుడు అనేక అవతారములను స్వీకరించి భూమి మీదకు వస్తూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, పరమ భాగవతోత్తములైన వారెవరు ఉంటారో, భగవంతుణ్ణి నమ్మి జీవించే వారెవరు ఉంటారో, వారిని రక్షించడం ప్రధాన కర్తవ్యం. అందుకే భక్తిని మించినటువంటి సాధనం ఇంకొకటి లేదు. భక్తి ఒక్కటి కలగడమే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత లభించేటటువంటి గొప్ప అదృష్టం. అటువంటి భక్తి నిలబడిందనుకోండి, ఆ పైన భగవంతుడే మనని సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. దీని నుండి మనని దూరం చేయాలో, దాని నుండి మనని దూరం చేస్తాడు. దీనికి మనం దగ్గర కావాలో, దానికి మనని దగ్గర చేస్తాడు. ఏది జరిగితే మన జీవితం అభ్యున్నతి పథంలో నడుస్తుందో, అటువంటి పథంలో నడిపించడానికి కావలసిన వ్యవస్థ ఏర్పాటు చేయడమే కాకుండా చేయి పట్టి నడిపించే కర్తవ్యాన్ని కూడా ఆయనే స్వీకరిస్తాడు. అది భక్తికి ఉండే గొప్పతనం. అటువంటి భక్తి తీవ్రత కలిగినటువంటి వారిని రక్షించడానికి ఒక అవతారంగా వస్తాడు. వినాశాయ చ దుష్కృతాం, ఆ ధర్మమునందు ప్రమాణమైన వేదమునందు గురువు ఎందు భగవంతుని ఎందు విశ్వాసము లేకుండా ధర్మాన్ని పాడు చేసేవారు ఎవరుంటారో అటువంటి వారిని భంజించడానికి వస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ, ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. ధర్మాన్ని వ్యవస్థీకృతం చేయడానికి వస్తారు. అసలు నిజానికి ఎన్నో ప్రసంగాలు చేయడం కన్నా, ఎన్నో విషయాలు చదవడం కన్నా, మనకి తెలిసిన విషయాన్ని మనం అనుష్ఠిస్తున్నామా అనుష్ఠించట్లేదా? మనం అనుష్ఠించడంలో ఎక్కడైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే వాటికి దూరమై నిలదొక్కుకోవడానికి మన వంతు ప్రయత్నం ఏమైనా మనం చేస్తున్నామా అన్నది నిజానికి సాధనలో చాలా ముఖ్యమైన విషయం. అటువంటి ధర్మాన్ని బాగా భక్తుల యందు సువ్యవస్థీకృతం చేయడం కోసం, దానిలో వచ్చేటటువంటి వైక్లభ్యాలని తొలగించడం కోసం, బాగా బోధ చేయడం కోసం కూడా అవతారాలు వస్తుంటాయి. అవి గురువులుగా వస్తుంటాయి. అక్కడ రాక్షస సంహారం అన్న మాట ఉండదు. మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని బోధ ద్వారా తొలగించడం కర్తవ్యంగా స్వీకరిస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకే ఈ మాటని ప్రమాణంగా చేసుకుని ఈ అవతారములను ఆరుగా వర్గీకరించారు భగవంతుడి అవతారాలని. అందులో మొదటి అవతారాన్ని అంశావతారములు అని పిలుస్తారు. అంశావతారము అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు మొట్టమొదట అసలు సృష్టి అన్నది ఏర్పడాలి. ఈ సృష్టి ఏర్పడడం కోసం బ్రహ్మగారు బయలుదేరి మొట్టమొదట సృష్టి చేస్తాడు. జీవుల్ని, ఈ భువనాన్ని తయారు చేస్తాడు. భగవంతుని ఆజ్ఞ మేరకు సృష్టిని నిర్వహించేటటువంటి బ్రహ్మాదులందరూ కూడా అంశావతారములలోకి వస్తారు. అంశాంశావతారములు అని రెండవ వర్గం. ఇందులో బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు సృష్టి కార్యాన్నంతటినీ కూడా నిర్వహించి తామరతంపరగా సృష్టి జరిగేటట్లు చూసేటటువంటి వారు అంశాంశావతారములలోకి వస్తారు. వాళ్ళు ప్రజాపతులు అని పిలువబడతారు. మరీచి, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ కూడా ప్రజాపతులు. అట్లాగే ఆవేశావతారములు అని ఉంటాయి. ఆవేశావతారం భగవంతుని యొక్క శక్తిని ఆవేశంగా పొంది ఒక ప్రధాన ప్రయోజనాన్ని నిర్వహిస్తుంది. ఆ ప్రధాన ప్రయోజనం అయిపోగానే ఆ అవతారం కూడా పరిసమాప్తమైపోతుంది. అటువంటిది పరశురామావతారం. పరశురామావతారం చూడండి, ఆ కాలంలో అనేక మంది రాజుల్ని సంహరించిన తరువాత దాని ప్రయోజనం పూర్తయిపోయింది అనుకోగానే ఆ అవతారం పరిసమాప్తమైపోయింది. అది విశేషమైన భగవద్ ఆవేశంతో ప్రవర్తిస్తుంది. అలాగే కళావతారము అంటారు. కళావతారము అన్న మాటకు అర్థం చాలా విస్తృత స్థాయిలో ఉంటుంది. వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి ప్రధానంగా వస్తుంది. రెండు, ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క కాలంలో, అనుష్ఠానంలో అనేక రకములైన అనుమానములు బయలుదేరుతాయి. ఏవి ప్రామాణిక గ్రంథాలు ఉంటాయో ఆ గ్రంథాల్ని పరిశీలించి అర్థం చేసుకోవడంలో కూడా అనేక రకాలైన అనుమానాలు, అపోహలు బయలుదేరుతాయి.
అసలు మనిషి ఎట్లా ప్రవర్తించాలి, మనిషి దేని కొరకు బ్రతకాలి, మిగిలిన జన్మల కన్నా మనుష్య జన్మ చాలా ప్రత్యేకమైనదైతే, అంత ప్రత్యేకమైనటువంటి మనుష్య జన్మ దేనిని సాధించడానికి ప్రయత్నంతో కూడినదై ఉండాలి, అటువంటి ప్రయత్నంలో వచ్చే ఇబ్బందులు ఏమిటి, వీటిని ఆ కాలమునకు తగినట్లుగా చెప్పడమే కాదు ఎప్పటికీ అది సరిపోయేదై ఉండాలి. ఏదో ఆ కాలమునకు మాత్రమే సరిపోయింది కానీ ఇప్పటికది సరిపోయేది కాదండి అనడానికి ఉండదు. ఒక్కొక్క కళావతారంలో ఒక్కొక్క గురువు పరమాద్భుతమైనటువంటి విషయాల్ని సంస్కృత భాషలో ఇవ్వవచ్చు. వ్యాసుడు ఉన్నాడు, వ్యాసుడు కళావతారం, వ్యాసుడు వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు, బ్రహ్మసూత్రములను ఇచ్చాడు, భగవద్గీత భారతాంతర్గతంగా ఇచ్చాడు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. వేదం చదువుకుని అందరూ అనుష్ఠించలేరు కాబట్టి వేదాంతర్గతమైనటువంటి ధర్మాన్ని తేలికగా చదువుకుని అందరూ అనుష్ఠించడానికి వీలుగా పంచమ వేదమైన భారతాన్ని రచించి లోకానికి అందించాడు. అది కళావతారం.